हेलो, गुड आफ्टरनून स्टूडेंट्स. गुड गुड आफ्टरनून सर। आफ्टरनून सर। आफ्टरनून, गुड आफ्टरनून ऑल ऑफ यू. ओके स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू डिस्कस एक्सरसाइज फोर कॉन्सेप्ट. एक्सरसाइज फोर कॉन्सेप्ट डिस्कस చేసుకోబోతున్నాం. जस्ट చాలా సింపుల్ కాన్సెప్ట్. మనకు ఆల్మోస్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ తోనే మాక్సిమం కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది స్ట్రైట్ లైన్స్ లో. सो फोर्थ एक्सरसाइज लो चिन्न चिन्न पॉइंट्स वस्ते मन का रेंडु पॉइंट्स डिस्कस चेसुकोनी डायरेक्ट गा मनं कॉन्सेप्ट लो प्रॉब्लम्स लो वेल्लिपोवच्चु. दट इज द पॉइंट आफ् इंटरसेक्शन. ऑफ कोर्स ई पॉइंट आफ् इंटरसेक्शन कनुकोवडं ऑलरेडी मीकु 10th क्लास नुंचे चेस्तुन्नारु. मीकु एक्स वाई लो टू इक्वेशन्स इच्चिनट्लयिते सोल्यूशन फर् एक्स अंड वै क्याल्क्युलेट चेयडं ऑलरेडी मीरु 10th क्लास लो कन्सिस्टेंट इनकन्सिस्टेंट अवन्नी चेस्तुन्नारु. అంటే మీరు 10th క్లాస్ లెవెల్ లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తారంటే మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా x అండ్ y వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ కూడా సార్ మళ్ళీ మాకు ఒక న్యూ మెథడ్ ఎందుకు, ఇదే మెథడ్ ఫాలో అవుతాం సార్ అంటే నో ప్రాబ్లం, ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ కన్నా కూడా కొంచెం ఫాస్ట్ గా చేసుకోవచ్చు, బట్ ఎలర్ట్ గా ఉండాలి. సో ఆషామాషి మెథడ్ అయితే కాదు ఇది. ఎందుకంటే కొంచెం చాలా కేర్ఫుల్ గా, ఎందుకంటే ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది మనం ఒకటి ఇప్పుడు నేర్చుకుంటాము. సో ఆ మెథడ్ ద్వారా చేసేటప్పుడు మాత్రం చాలా ఎలర్ట్ గా ఉండాలి. అదే మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేసేటప్పుడు అంత ఎలర్ట్నెస్ అవసరం లేదు. సబ్ట్రాక్షన్ అంటే కింద సైన్లు మార్చేసుకొని అప్పుడు ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ కన్నా కూడా యాక్చువల్ గా ఈజీగా ఉంటుంది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, బట్ ఎలర్ట్ గా ఉండాలి. అంటే ఎలర్ట్ గా ఉండే వాళ్ళకి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అని మీరు ఫాస్ట్ గా మైండ్ లో చెప్పగలిగిన వాళ్ళకి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకి ఎట్ ఏ టైం ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా. సో ఇప్పుడు మీరు ఈ ఫార్ములా ఏం గుర్తుంచుకోనక్కర్లేదు, ఈ ఫార్ములా డెరివేషన్ చేస్తున్నాము, ఆ డెరివేషన్ ప్రొసీజరే మనం మైండ్ లో పెట్టుకోవాలి. అందరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ నాన్ ప్యారలల్ లైన్స్. నాన్ ప్యారలల్ లైన్స్ అనే మాట ఎందుకు వాడారు చెప్పండి. ప్యారలల్ లైన్స్ అయితే ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి అందుకని నాన్ ప్యారలల్ లైన్స్ అంటున్నారు. సో కాబట్టి టూ లైన్స్ నాన్ ప్యారలల్ అయినప్పుడే దెన్ దే విల్ ఇంటర్సెక్ట్. మరి ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అప్పుడే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఫామ్ అవుతుంది. రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఒక పాయింట్ ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ ఇది. అంటే లైన్స్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో, ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో అని ఇచ్చినప్పుడు దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా బి వన్ సి టూ మైనస్ బి టూ సి వన్ బై ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ కామా సి వన్ ఏ టూ మైనస్ సి టూ ఏ వన్ బై ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్. ఇదే బై హ్యాట్ చేయక్కర్లేదు, మీరు జస్ట్ ప్రొసీజర్ నేర్చుకోండి. ఇప్పుడు చెప్పబోయేది రైట్, ఫస్ట్ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. లైన్స్ మనకు నాన్ ప్యారలల్ అని ఇచ్చారు కాబట్టి అప్పుడు స్లోప్స్ నాట్ ఈక్వల్ అవుతాయి. అంటే మైనస్ ఏ వన్ బై బి వన్ నాట్ ఈక్వల్ టు మైనస్ ఏ టూ బై బి టూ. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే క్రాస్ మల్టిప్లికేషన్ ఏ వన్ బి టూ నాట్ ఈక్వల్ టు ఏ టూ బి వన్. అంటే ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే యాక్చువల్గా ఇది రాయక్కర్లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం. అంటే ఎందుకు రాశారు అంటే ఇక్కడ ఇక్కడ డెనామినేటర్ చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లో రెండింటిలో డెనామినేటర్స్ ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ ఏ ఉంది. అంటే ఇది నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు మాత్రమే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ డెనామినేటర్ జీరో అయింది అనుకోండి రా, అది ఇన్ఫినిటీ కామా ఇన్ఫినిటీ అవుద్ది. ఇన్ఫినిటీ కామా ఇన్ఫినిటీ అంటే ఎంత అని చెప్పగలం మనం, చెప్పలేము. అందుకనే ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు మాత్రమే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది నాట్ ఈక్వల్ టు జీరో ఎప్పుడు అవుతుంది అంటే లైన్స్ ప్యారల్ నాట్ ప్యారల్ అయితేనే అది నాట్ ఈక్వల్ టు జీరో వస్తుంది. మనకి ఎగ్జామినేషన్ లో ఇదేం చెప్పక్కర్లేదు, ఇది జస్ట్ థీరం, ఎలా ప్రొసీజరే మనం నేర్చుకోవాలి. థీరం ప్రూఫ్ కూడా మనకు అక్కర్లేదు రైట్. నెక్స్ట్ ఇప్పుడు లెట్ ఆల్ఫా కామా బీటా బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాము. మరి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే దట్ పాయింట్ లైస్ ఆన్ బోత్ ద లైన్స్ అవుతుంది. అంటే అప్పుడు ఏ వన్ ఆల్ఫా సో అప్పుడు ప్లస్ బి వన్ బీటా ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో, అలాగే ఏ టూ ఆల్ఫా ప్లస్ బి టూ బీటా ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో.
because alpha beta lies on both the lines kabatti alpha beta satisfies both the equations alpha beta values manam kanukovali so daniki procedure enti okka sari chudandi so by cross multiplication method ani rastam ra ikkada first alpha ani rasukovali tarvata beta tarvata constant 1 rasukovali eppudu kuda 1 ne rayali ikkada eppudu vere number em rayakudadu 1 ఫస్ట్ ఆల్ఫా రాస్తాం తర్వాత బీటా తర్వాత 1 బట్ ఇక్కడ వేసేటువంటి కోఎఫిషియెంట్స్ ఎలా వేస్తాం అంటే బీటా కోఎఫిషియెంట్ నుండి మొదలు పెడతాం ఫస్ట్ లైన్ లో బీటా కోఎఫిషియెంట్ B1 ను తర్వాత C1 అంటే ఇట్లా సైక్లిక్ ఆర్డర్ లో B1 ను C1 ను A1 ను మళ్ళీ B1 తో ఆగిపోతుంది చూడండి ఎలా రాస్తారు కోఎఫిషియెంట్స్ ఇలా ఈ కోఎఫిషియెంట్స్ వేసేటువంటి మెథడే మీకు మైండ్ లో ఉండాలి ఇక్కడ రాయటం ఆల్ఫా అని రాస్తాం గాని మన ఇక్కడ లేదా ముందు కోఎఫిషియెంట్స్ వేసి తర్వాత ఇక్కడ పైన ఆల్ఫా బీటా 1 తర్వాతనే రాసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ కోఎఫిషియెంట్స్ స్టార్టింగ్ సెకండ్ టర్మ్ కోఎఫిషియెంట్ నుంచి బిగిన్ చేయాలి B1 తర్వాత C1 తర్వాత A1 మళ్ళీ ఈ ఫస్ట్ ది లాస్ట్ కి వచ్చి ఆగిపోదు అలాగే ఇప్పుడు అంటే ఫస్ట్ లైన్ కోఎఫిషియెంట్స్ మనం ఎలా రాసామో సెకండ్ లైన్ కోఎఫిషియెంట్స్ కూడా అదే ఆర్డర్ లో రాయాలి అంటే ఫస్ట్ B2 రాయాలి తర్వాత C2 తర్వాత A2 తర్వాత మళ్ళీ B2 అంటే B2 C2 A2 B2 B2 C2 A2 B2 ఇలా రాసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ పైన ఇక్కడ అవసరం అయితే ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ కొట్టి పైన ఆల్ఫా అని ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ కొట్టి ఇక్కడ బీటా అని ఇక్కడ హారిజాంటల్ లైన్ కొట్టి పైన 1 అని రాసుకోవాలి రాసుకుంటే అప్పుడు ఆల్ఫా డివైడెడ్ బై నెక్స్ట్ ఏమొస్తుందంటే బై ద మెథడ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఆల్ఫా డివైడెడ్ బై ఇక్కడ అంటే జస్ట్ లైక్ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కున్నారా మనకి 2D కోఆర్డినేట్ సిస్టమ్ లో మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా కనుక్కున్నామో అదే మెథడ్ అన్నమాట అంటే పై నుంచి కిందకి ఫస్ట్ B1 C2 మైనస్ B2 C1 అంటే ఈ నుంచి ఇది ఇరడిటి యొక్క ప్రొడక్ట్ మైనస్ ఇరడిటి యొక్క ప్రొడక్ట్ B1 C2 మైనస్ B2 C1 alpha by B1 C2 minus B2 C1 is equal to పెట్టాలి అక్కడ నెక్స్ట్ is equal to beta divided by మళ్ళీ ఇదే ఆర్డర్ పై నుంచి కిందకి రావటమే C1 A2 minus C2 A1 మళ్ళీ is equal to 1 divided by మళ్ళీ ఇక్కడ పై నుంచి కిందకి A1 B2 minus A2 B1 మళ్ళీ ఒకసారి మెథడ్ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం దీన్ని సార్ నాకు ఈ మెథడ్ అర్థం కావట్లేదు నేను ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకుంటాను సార్ అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు కాబట్టి ఇది అలవాటు అయితే దాన్ని అసలు మీరు యాక్సెప్ట్ చెయ్యరు ఈ మెథడ్ మీరు అలవాటు అయితే దాన్ని ఇంకా అసలు యాక్సెప్ట్ చెయ్యరు అనమాట ఇంత సింపుల్ గా వస్తుందా ప్రాబ్లమ్స్ అనుకుంటాం మనం సో అందుకనే ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి కోఎఫిషియెంట్స్ మనం సెకండ్ టర్మ్ కోఎఫిషియెంట్స్ నుంచి మొదలు పెట్టాలి మెయిన్ గా ఏంటంటే రెండింటిలో టర్మ్స్ అన్ని ఆర్డర్ లో ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా కాన్స్టెంట్ ఆల్ఫా బీటా కాన్స్టెంట్ అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బి వన్ తో సెకండ్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ నుంచి బిగిన్ చేయాలి బి వన్ ను నెక్స్ట్ అంటే ఓన్లీ కోఎఫిషియెంట్స్ ఆల్ఫా బీటా రాయకూడదు బి వన్ సి వన్ ఇంక్లూడింగ్ సైన్ సైన్ ఏది ఉంటే మైనస్ రాయాలి ప్లస్ ఉంటే ప్లస్ ఇక్కడ అన్ని ప్లస్ లే ఉన్నాయి కాబట్టి అలా రాస్తున్నా B1, C1, A1, B1. అలాగే సెకండ్ లైన్ లో మళ్ళీ సెకండ్ టర్మ్ నుంచి రాయాలి B2, C2, A2, B2. ఇవి రాసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆల్ఫా అని ఫస్ట్ పైన రాసుకోండి ఇక్కడ అండర్లైన్ చేసి ఆ లేదా ఆల్ఫా బై అని అండర్లైన్ చేయండి ఇక్కడ అండర్లైన్ ఒక హారిజంటల్ లైన్ చెప్పరా ఆల్ఫా బీటా కాకుండా x5 అని కూడా తీసుకోవచ్చు సార్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు కాకపోతే వీళ్ళు అన్ని ఇంకా ఆల్ఫా బీటాలో చేసి నేనైతే ఎక్స్ వై తీసుకుని చేస్తాను డైరెక్ట్ గా కాకపోతే వీళ్ళు ఇలా చేశారు అంటే మనకి దాన్ని చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసాం కానీ టోటల్ మళ్ళీ సెట్ సెట్ మార్చాలంటే బాగా టైం తీసుకుంటుంది అలాంటి ఇప్పుడు మీకు 80 స్లైడ్స్ ఉన్నాయి ఒక్కొక్క స్లైడ్ కనీసం 10 మినిట్స్ తీసుకున్నా చేంజ్ చేయడానికి మనకి 80 × 10 800 మినిట్స్ పడుతుంది 800 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 11 అవర్స్ 12 అవర్స్ కావాలి మనకి అందుకనే అంత టైం మనకు లేదు అందుకనే ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఇస్ గా చిన్న చిన్న మార్పులు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను సో ఎట్లయినా చేసుకోవచ్చు ఆ ప్రాబ్లం లేదు అంటే ఒకటి దిస్ ఈజ్ పర్ఫెక్ట్ దిస్ మెథడ్ ఈజ్ పర్ఫెక్ట్ అనాలి అంటే ఇలాగే చేయాలి
పర్ఫెక్ట్ గా చేశారు ఎవరు చేశారో కానీ ఇది ప్రాబ్లమ్ పర్ఫెక్ట్ గా చేశారు అని ఎవరైనా అనుకోవాలి అంటే ఇలాగే చేయాలి. లేదు ఎట్లా చేసినా రైటే కదా, ఏమో నడుస్తుందిలే ఇలా చేసినా నడుస్తుంది ఇబ్బంది ఏం లేదనుకుంటే మనం ఎక్స్ట్రా మొబైల్ తీసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లా అనమాట, రైట్. సో ఇక్కడ పైన ఆల్ఫా ఫస్ట్ ఎప్పుడు, తర్వాత బీటా, తర్వాత వన్, లేదా ఎక్స్ వై లో ఉంటే ఈక్వేషన్స్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఇక్కడ వన్ రాసుకుంటాం, అంటే ఏం లేదు అక్కడ. అంటే ఆల్రెడీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు మెథడ్, రైట్. ఇప్పుడు ఆల్ఫా బై దిస్ వాల్యూ బి వన్ సి టూ మైనస్ బి టూ సి వన్. చూడండి ఇక్కడ ఈ రెండింటి ప్రొడక్ట్, మళ్ళీ మధ్యలో మైనస్ ఎప్పుడు ఫార్ములాలో మైనస్ ఇది, తర్వాత ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఇజ్ ఈక్వల్ టు ఉండాలి మధ్యలో, బీటా డివైడెడ్ బై మళ్ళీ సి వన్ ఏ టూ మైనస్ సి టూ ఏ వన్ మళ్ళీ ఇజ్ ఈక్వల్ టు వన్ డివైడెడ్ బై ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్, ఇలాగే రాయాలి. బట్ ఇప్పుడు దీని నుంచి డైరెక్ట్ ఇది కాన్స్టెంట్, ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కావాలంటే ఈ ఆల్ఫాని కాన్స్టెంట్కి ఈక్వల్ చేస్తారా, ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే అప్పుడు జస్ట్ లైక్ ఎక్స్ బై వై ఈక్వల్ టు వన్ బై టూ లాగా ఉందనుకుంటే అప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీ న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో అంటే అప్పుడు ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు డైరెక్ట్ ఏం రాయొచ్చు అంటే అప్పుడు బి వన్ సి టూ మైనస్ బి టూ సి వన్ బై ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్. అదే బీటా వాల్యూ కావాలంటే బీటా టర్మ్ ని కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు బీటా ఇస్ ఈక్వల్ టు అంటే అప్పుడు ఇది పైకి వెళ్తుంది, మనకు బీటా వాల్యూ కావాలి కాబట్టి ఇది ఇలా పైకి వెళ్తే దట్ ఈస్ సి వన్ ఏ టూ మైనస్ సి టూ ఏ వన్ బై ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్. సో ఇలా మనం ఆల్ఫా బీటా వాల్యూస్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దేర్ ఫర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ బి వన్ సి టూ మైనస్ బి టూ సి వన్ బై ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్, కామా సి వన్ ఏ టూ మైనస్ సి టూ ఏ వన్ బై ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్. సో ఇప్పుడు దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం రా, చేస్తే మనకి ఎలా అప్లై చేస్తున్నామో మనకు క్లారిటీ వస్తుంది. దాని ముందు వచ్చిన డెఫినేషన్ కూడా ఉంది, అది కూడా చెప్పుకొని ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం డైరెక్ట్ గా. జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రా, ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ చేద్దాం. సో కంకరెంట్ లైన్స్ అంటే, కంకరెంట్ లైన్స్ డెఫినేషన్. సో కంకరెంట్ లైన్స్ జనరల్ గా టూ లైన్స్ కట్ చేసుకుంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. మరి అదే త్రీ లైన్స్ కట్ చేసుకుంటే, అంటే త్రీ లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అయితే, దెన్ దోజ్ లైన్స్ ఆర్ కాల్డ్ కంకరెంట్ లైన్స్. దట్ మీన్స్ ఇఫ్ త్రీ ఆర్ మోర్ లైన్స్ ఆర్ సెట్ టు బి కంకరెంట్ ఇఫ్ దే హ్యావ్ ఏ పాయింట్ ఇన్ కామన్. దట్ మీన్స్ త్రీ ఆర్ మోర్ లైన్స్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ then the lines are called concurrent lines. The common point is called the point of concurrence. This is the definition of concurrent lines. So three or more lines passing through the same point ainatlaithe then the lines are called concurrent lines antamu. Mari aa lines anni ye common point nunchi pass avutunayo that common point is called the point of concurrence. ఎగ్జాంపుల్ కింద ఇట్లా ఒక ఫోర్ లైన్స్ డ్రా చేశారు ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతూ, సో దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ కంకరెంట్ లైన్స్. సో మరి ఇవన్నీ కూడా మరి పి అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి ద పాయింట్ పి ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కంకరెన్స్. పి ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కంకరెన్స్. సపోజ్ నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి, ఎల్ వన్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ జీరో, ఎల్ టూ లైన్ ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సిటీ ఈక్వల్ జీరో ఆర్ టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇది ఒకటి న్యూ పాయింట్ రా, చాలా కేర్ఫుల్ గా మైండ్ లో అందరూ ఉంచుకోండి ఒకసారి. ఇప్పుడు ఈ టూ లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క ఫామ్ ఎలా ఉంటుంది అంటే, ఎల్ లాంబ్డా వన్ ఎల్ వన్ ప్లస్ లాంబ్డా టూ ఎల్ టూ ఇస్ ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎల్ వన్ ఈక్వల్ టు జీరో అండ్ ఎల్ టూ ఈక్వల్ టు జీరో. బట్ దీనికన్నా మనం ఇంకో సింపుల్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూలు టూ లైన్స్ అయితే లాంబ్డా వన్ ఎల్ వన్ ప్లస్ లాంబ్డా టూ ఎల్ టూ ఈక్వల్ టు జీరో ఆల్సో రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్. మరి ఎక్కడ ఎలాంటి స్ట్రైట్ లైన్ అంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ అవుతుంది, ఎల్ వన్ లాంబ్డా వన్ ఎల్ వన్ ప్లస్ లాంబ్డా టూ ఎల్ టూ ఈక్వల్ టు జీరో అనేది. సో ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి, ఎల్ వన్ ఎల్ టూ టూ లైన్స్ ఇస్తే ఆ టూ లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ అంటే
లాంబ్డా వన్ ఎల్ వన్ ప్లస్ లాంబ్డా టూ ఎల్ టూ ఈక్వల్ టు జీరో. బట్ దీని సింప్లెస్ట్ ఫామ్ లో మనం కోట్ చేస్తాము, అది చూద్దాం. చూడండి ఒకసారి, ఇది థర్డ్ పాయింట్ చూడండి. The equation of any line passing through the point of intersection of L1 equal to 0 and L2 equal to 0 is also can be taken as L1 plus lambda L2 equal to 0 where lambda belongs to R. So, this is main important point. We have this concept. Now, lambda plus lambda is not used to T, not K, not where parameter is used to be used to be. ఎల్ వన్ ప్లస్ కేఎల్ టూ ఈక్వల్ టు జీరో అని వాడుకోవచ్చు, లేదా ఎల్ వన్ ప్లస్ టిఎల్ టూ ఈక్వల్ టు జీరో అని వాడుకోవచ్చు. ఎలా రాసినా ఎల్ వన్ ప్లస్ కేఎల్ టూ ఈక్వల్ టు జీరో అనే ఫామ్ ఎక్కడైనా కనపడితే దట్ ఈస్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ ఎల్ వన్ ఈక్వల్ టు జీరో అండ్ ఎల్ టూ ఈక్వల్ టు జీరో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రైతు మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్. ఎల్ వన్ ప్లస్ కేఎల్ టూ ఈక్వల్ టు జీరో ఎక్కడ వచ్చినా సరే that equation represent a straight line passing through the point of intersection of L1 equal to 0 and L2 equal to 0. రెండు లైన్స్ చేసి ఆ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఏ ఫామ్ లో ఉంటుంది అనగానే మీరు ఈ ఫార్ములా చెప్పాలి నాకు. ఎల్ వన్ ప్లస్ ల్యాండా ఎల్ టూ ఈక్వల్ టు జీరో ఆర్ ఎల్ వన్ ప్లస్ కేఎల్ టూ ఈక్వల్ టు జీరో అని చెప్పినా చాలు. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.4 లో షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకే ఒక ప్రాబ్లం చేద్దాం, మిగతావి టుమారో కంటిన్యూ చేసుకుందాం మనం. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ అన్నారా. ఆ స్ట్రైట్ లైన్స్ ఏమి ఇచ్చారు చూడండి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్, ఇంకోటి ఎక్స్ బై బి ప్లస్ వై బై ఏ ఈజ్ ఈక్వల్ టు వన్. ఈ టూ స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేసినటువంటి లైన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ జీరో ఆ ఫామ్ లో ఉన్నాయి. అంటే ముందు ఈ టూ స్ట్రైట్ లైన్స్ ఆ ఫామ్ లోకి మార్చాలి. మార్చాలి అంటే ఎల్సిఎం తీసుకుంటే మారిపోతాయిరా. సేమ్ మన ప్రొసీజర్ ప్రకారం ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇలాగే చేయాలనుకున్నాం కాబట్టి అలాగే చేస్తున్నాం. లెట్ పి ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద గివెన్ లైన్స్. Therefore, P alpha beta lies on both the lines. And alpha by A plus beta by B equal to 1 and alpha by B plus beta by A equal to 1. Ippudu LCM teesukondi. And B alpha plus A beta by AB vastundi. Cross multiply chesthe is equal to AB avutundi. And B alpha plus A beta is equal to AB. అలాగే మరి దీంట్లో ఏబి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు బి ఆల్ఫా ప్లస్ ఏ బీటా మైనస్ ఏబి ఈక్వల్ టు జీరో, ఇది లైన్ వన్ అనుకోండి. అలాగే దీనికి కూడా సింప్లిఫై చేయండి. అంటే ఎల్సిఎం తీసుకుంటే ఇప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా వస్తుంది బై ఏబి ఈక్వల్ టు వన్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇజ్ ఈక్వల్ టు ఏబి వస్తుంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఇజ్ ఈక్వల్ టు ఏబి, దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా మైనస్ ఏబి ఇజ్ ఈక్వల్ టు జీరో, అది ఈక్వేషన్ టూ. ఇవి మనకి ఇచ్చినటువంటి టూ స్ట్రైట్ లైన్స్ మనం ఒరిజినల్ ఫార్ములా ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తే. ఇప్పుడు ఆల్ఫా బీటా ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి మనం ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటే బీటా కోఎఫిషియంట్ నుంచి బిగిన్ చేయాలి మనం. అంటే ఏ తర్వాత మైనస్ ఏబి తర్వాత బి తర్వాత ఏ వస్తుంది, కోఎఫిషియన్స్ రాసుకునేటువంటి మెథడ్ రా. సో బై ద మెథడ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పేసి రాశాను. మళ్ళీ ఇక్కడ లైన్స్ మళ్ళీ అక్కడ స్లైడ్ మారింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రాసుకున్నాను నేను. ఇది మీరు నోట్స్ లో రాసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు నోట్స్ లో ఒకే పేజీలో లేదా పక్క పేజీలో కనపడతా ఉంటాయి కాబట్టి. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఏతో బిగిన్, ఫస్ట్ లైన్ లో సెకండ్ టర్మ్ నుంచి బిగిన్ చేయాలి కోఎఫిషియన్స్. ఏ మైనస్ ఏబి బిఏ, అలాగే సెకండ్ లైన్ మళ్ళీ బి మైనస్ ఏబి ఏబి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం రాయాలి మనం, ఆల్ఫా డివైడెడ్ బై, ఆల్ఫా డివైడెడ్ బై ఈ నంబర్ ఏ ఇంటూ మైనస్ ఏబి రాయాలి రా. ఏ ఇంటూ మైనస్ ఏబి ఎంత అవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ బి అవుతుంది రా. మళ్ళీ తర్వాత మధ్యలో ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ మళ్ళీ బి ఇంటూ మైనస్ ఏబి
మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ఫార్ములాలో మధ్యలో ఇంకొక మైనస్ ఉందిగా ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ మైనస్ దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలిరా మీరు. ఆల్ఫా డివైడెడ్ బై ఇది మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఆఫ్ మైనస్ ఎస్ ఏబి స్క్వేర్ అంటే ప్లస్ ఏబి స్క్వేర్ వస్తుంది. మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు బీటా డివైడెడ్ బై ఇక్కడ మళ్ళీ చూడండి ఈ ప్రొడక్ట్ మైనస్ ఏ స్క్వేర్ బి ఇది మళ్ళీ ఇది ప్లస్ ఏబి స్క్వేర్ అవుతుంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ ఏ స్క్వేర్ బి అంటే ఇక్కడదే యాజ్ ఇట్ ఇస్ గా వస్తుంది అనమాట. మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఈ ఒక్క స్టెప్ ఇది కరెక్ట్ గా రాస్తే మనకి ప్రాబ్లం చాలా ఈజీ అయిపోద్దిరా. ఇంక ఇప్పుడు మనకు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కావాలి కాబట్టి అప్పుడు ఆల్ఫా వాల్యూ కావాలంటే ఈ ఆల్ఫా టర్మ్ ని ఈ కాన్స్టెంట్ కి ఈక్వల్ చేస్తున్నా రెండు ఈక్వల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆల్ఫా బై దీంట్లో నేను ఏబి కామన్ తీసాను అప్పుడు బి మైనస్ ఏ మిగిలిపోతుంది ఈజ్ ఈక్వల్ టు బీటా బై మళ్ళీ రెండిట్లో ఏబి కామన్ తీస్తే ఏబి ఇంటూ బి మైనస్ ఏనే ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ని బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ రాశాను. ఇక్కడ మధ్యలో ఈక్వల్ ఇక్కడ కిందకి వచ్చిందిరా కొంచెం జాగ్రత్తగా మీరు దూరంగా రాసుకోండి టర్మ్స్. ఇప్పుడు మనకు ఆల్ఫా వాల్యూ కావాలంటే ఈ రెండు ఈక్వల్ చేస్తాను. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే అప్పుడు బి మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏబి ఇంటూ బి మైనస్ ఏ బై బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ. ఈ బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏబి బై ఏ ప్లస్ బి వస్తుంది. అలాగే బీటా వాల్యూ మళ్ళీ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇది పైకి వెళ్తుంది ఏబి ఇంటూ బి మైనస్ ఏ డివైడెడ్ బై బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ అగైన్ బి మైనస్ ఏ క్యాన్సిల్ ఇక్కడ బి మైనస్ ఏ క్యాన్సిల్ అంటే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏబి బై ఏ ప్లస్ బి బీటా వాల్యూ కూడా ఏబి బై ఏ ప్లస్ బినే వస్తుంది. సో దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏ ప్లస్ బి కామా ఏబి బై ఏ ప్లస్ బి. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ గివెన్ టు స్ట్రైట్ లైన్స్. ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ మనం డిస్కస్ చేసుకుందాం రా. నౌ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం దట్ ఇస్ షార్ట్ ఆన్సర్స్ టైప్. ఇప్పుడు చెప్పినట్లయితే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రా ఇప్పుడు కంప్లీట్ చేసింది మనం. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోకి వచ్చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఒకసారి. సో అందరు జాగ్రత్త ఎలర్ట్ గా ఉండండి. షో దట్ ద లైన్స్ అని త్రీ లైన్స్ ఇచ్చాడు రా ఆర్ కంకరెంట్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్. ఆ త్రీ లైన్స్ కంకరెంట్ అని ప్రూవ్ చేసి పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అంటే ఆ త్రీ లైన్స్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతాయో ఆ పాయింట్ ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఏం చేస్తే సరిపోతుంది అంటే ప్రొసీజర్ చూడండి. ఎప్పుడైనా సరే కంకరెంట్ లైన్స్ అని ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేస్తూ పాయింట్ ఆఫ్ కంకరెన్స్ కూడా కనుక్కోమన్నప్పుడు ఏం చేస్తామంటే మన ప్రొసీజరు. సో మీ ఇష్టం ఈ మూడింటిలో ఎనీ టూ లైన్స్ తీసుకోవచ్చు. ఎనీ టూ లైన్స్ తీసుకొని ముందు ఆ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ థర్డ్ లైన్ ని కూడా సాటిస్ఫై చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే సాటిస్ఫై చేస్తుందని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. వచ్చిన వాల్యూస్ ని థర్డ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనకి ఆ వచ్చినటువంటి పాయింట్ ఆల్ఫా బీటా వాల్యూస్ ని థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో ఈక్వల్ టు జీరో అని రావాలి. లేదా ఈ లెఫ్ట్ పార్ట్ వరకు తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ చివరికి జీరో రావాలి. అలా వస్తే దేర్ ఫోర్ అప్పుడు ఆల్ఫా బీటా సాటిస్ఫైస్ ఆల్ ద త్రీ లైన్స్ కాబట్టి దేర్ ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అయిపోతుంది. చూడండి ప్రొసీజర్ ఎలా చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినదే మళ్ళీ మీకు ఇక్కడ ప్రొసీజర్ వస్తుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెట్ పి ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అని ఫస్ట్ టూ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుంటున్నాం ఫస్ట్. అంటే అప్పుడు ముందు ఈ రెండింటినీ సాటిస్ఫై చేస్తుంది పాయింట్ అంటే టూ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో అలాగే త్రీ ఆల్ఫా ప్లస్ టూ బీటా మైనస్ టూ ఈక్వల్ టు జీరో. సో ఇప్పుడు దీన్ని బై క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లెట్ సాల్వ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సార్ మీరు అన్నిటికీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్రాస్ మల్టిప్లికేషన్ అయితే మెథడే వేస్తున్నారు వేరే మెథడ్ చేయకూడదు అంటే చేసుకోవచ్చురా మళ్ళీ నువ్వు మీరు డౌట్ ఉండకూడదు ఇంకా డౌట్ ఉండకూడదు.
సో యూ కెన్ డూ ఎనీ మెథడ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసుకోవచ్చు లేదా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు బట్ ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఆర్ వీ హ్యావ్ టు ఫైండ్ ఆల్ఫా బీటా వాల్యూస్ అది సో బై ద మెథడ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి కోఎఫిషియెంట్స్ ఏం రాయాలి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో సెకండ్ టర్మ్ నుంచి రాయాలి కోఎఫిషియెంట్స్ బీటా కోఎఫిషియెంట్ 1 ఉన్నట్లు 1-3, 2 రాసుకోవాలి 1-3, 2 మళ్ళీ 1 లాస్ట్ అలాగే సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ అంటే 2-2, 3, 2 రాయాలి సో దెన్ ఆల్ఫా డివైడెడ్ బై ఏం రాయాలి చూడండి ఏడి క్రాస్ రావాలి కాబట్టి 1 × -2 - 2 -2 × -3 - 6 అవుతుంది ఈ -6 ఆ మధ్యలో మైనస్ ప్లస్ అయిపోయి -α/-2+6 అయిపోతుంది α/-2+6 అలాగే దట్ ఈస్ ఈక్వల్ టు β/-3×3 - 9 అవుతుంది మళ్ళీ మైనస్ ఫార్ములాలో అది -2×2 - 2 ఈ -2 ఫార్ములాలో మైనస్ ఉంది +4 అవుతుంది β/-9+4 దట్ ఈస్ ఈక్వల్ టు 1/(1/2×4 - 3×1+3) అంటే 4-3 అవుతుంది ఇలా సో మీకు ఏ వన్ బి వన్ సి వన్ల కంటే కూడా ఇట్లా నంబర్లు ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది రా α/(AD-BC) అని చదువుకోవాలి మీరు -(-6+6) రైట్ ఇప్పుడు ఇది α/4 అవుతుందిరా β/-5 = 1/1 అంటే 1 ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కావాలంటే ఈ ఆల్ఫాని కాన్స్టెంట్ టర్మ్ కి ఈక్వల్ చేయాలి ఎప్పుడు కూడా α = అప్పుడు 4/1 అంటే 4 అవుతుంది β = -5/1 అవుతుంది -5 సో α = 4 β = -5 అంటే అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చిందిరా ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనే పేరు పెడతాం చివరికి దాన్ని మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అవుతుంది ఎప్పుడు ఆ థర్డ్ ఇచ్చిన పాయింట్ థర్డ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే అంటే థర్డ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు 3 లైన్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బికమ్స్ పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అదే థర్డ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయలేదనుకో అప్పుడు ఆల్ఫా బీటా అనే పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అని పిలవకూడదు ఎందుకంటే 2 లైన్సే పాస్ అవుతున్నాయి కాబట్టి దాని నుంచి అప్పుడు రైట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా బీటా ఇన్ థర్డ్ ఈక్వేషన్ నౌ అంటే 2α - 3β - 23 దట్ ఈస్ ఈక్వల్ టు 2×4 - 3×β(-5) -23 దట్ ఈస్ 8+15 - 23 అంటే 23-23 రా అంటే 0 అయిపోయింది అంటే అప్పుడు 2α - 3β - 23 0 అయింది కాబట్టి దేర్ ఫోర్ పి లైస్ ఆన్ ద లైన్ 2x - 3y - 23 = 0 అంటే ఇప్పుడు పి అనే పాయింట్ 3 లైన్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అప్పుడు 3 లైన్స్ కి కామన్ పాయింట్ అవుతుంది ఆల్ఫా బీటా కాబట్టి మరి 3 or more లైన్స్ పాసెస్ త్రూ ద సేమ్ పాయింట్ అయినట్లయితే దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ కంకరెంట్ లైన్స్ కాబట్టి దేర్ ఫర్ గివెన్ లైన్స్ ఆర్ కంకరెంట్ లైన్స్ అండ్ ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్ ఈజ్ 4-5 ఇలా కంక్లూజన్ రాస్తే సరిపోతుందిరా సో ఒక్కసారి మళ్ళీ అంటే ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా వరుసనే మీకు టెక్స్ట్ బుక్ లో సో ఇప్పుడు మీరు దీంట్లో చేయాల్సింది ఏంటంటే ఆ ప్రతి ప్రాబ్లము ఇంకెలాగే కంకరెంట్ అని ప్రూవ్ చేసి పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అని అడిగితే ఇలాగే చేయాలి ఎప్పుడు కూడా ఇప్పుడు దీంట్లో మీరు మిగతా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఒకసారి అందరికి అర్థమైనట్లే కదా ఈ ప్రాబ్లము చూడండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని ఆ పాయింట్ ని థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై 0 రావాలి ఇలాగ వస్తే దేర్ ఫర్ పి లైస్ ఆన్ ద లైన్ అని ఒక వర్డ్ రాసి సెంటెన్స్ రాసి దేర్ ఫర్ గివెన్ లైన్స్ ఆర్ కంకరెంట్ అండ్ ద పాయింట్ ఆఫ్ కంకరెంట్ కంక్లూజన్ రాసుకుంటే సరిపోతుంది మనకు ఫస్ట్ వచ్చినటువంటి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏమన్నారు డిటర్మైన్ వెదర్ ఆర్ నాట్
the four straight lines with equations are concurrent. So four lines ichar right sir, three kaadu ante meeku actually idi anta important problem em kaadu ra kaapothe entante meeku clarity ivvali kabatti ante concurrent lines aithe ela vastadu answer non concurrent aithe ela vastadu teliy cheptam kosam ee procedure ee problem select chesukona ee four lines concurrent aa kaada verify cheyamannadu అంటే ఫస్ట్ ఏం చేద్దాము ఫస్ట్ టూ పాయింట్ టూ స్ట్రైట్ లైన్స్ ని సాల్వ్ చేసుకుందాం సాల్వింగ్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో సాల్వ్ చేసుకున్నట్లయితే ఏం జరుగుతుందో చూడండి మధ్యలో ఉంది అదంతా బై ది మెథడ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇంకా చూడండి ఇంకా ఆల్ఫా బీటాలు కూడా రాయలేదు మనం డైరెక్ట్ గా ఏం చేసామంటే ఎక్స్ వైలే రాసుకుంటాం ఇలా ఎక్స్ వై వన్ కోఎఫిషియంట్స్ మాత్రం టూ మైనస్ త్రీ వన్ టూ సెకండ్ లైన్ కోఎఫిషియంట్స్ వచ్చేటప్పటికి ఫోర్ ఫోర్ దగ్గర నుంచి బిగిన్ చేయాలి సెకండ్ టర్మ్ నుంచి బిగిన్ చేయాలి ఫోర్ మైనస్ సెవెన్ త్రీ ఫోర్ ఇలా నెక్స్ట్ ఏం చేస్తామంటే అప్పుడు ఎక్స్ డివైడెడ్ బై ఏడి ఇట్లా క్రాస్ చేస్తూ మళ్ళీ మైనస్ మళ్ళీ ఈ ప్రొడక్ట్ మైనస్ ఫోర్టీన్ ఈ ప్రొడక్ట్ మైనస్ ట్వెల్వ్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ అవుతుంది అంటే ప్లస్ ట్వెల్వ్ అవుతుంది మైనస్ ఫోర్టీన్ ప్లస్ ట్వెల్వ్ దట్ ఈస్ ఈక్వల్ టు వై డివైడెడ్ బై ఇది మైనస్ నైన్ అవుతుంది ప్రొడక్ట్ మైనస్ త్రీ ఇంటూ త్రీ అంటే మైనస్ నైన్ మైనస్ సెవెన్ ఇంటూ వన్ అంటే మైనస్ సెవెన్ మరి మధ్యలో మళ్ళీ ఇంకొక మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ సెవెన్ అవుతుంది అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మధ్యలో ఈక్వల్ టు ఉండాలి కంపల్సరీగా అది ఇంపార్టెంట్ ఈజ్ ఈక్వల్ టు వై డివైడెడ్ బై మైనస్ నైన్ ప్లస్ సెవెన్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు వన్ డివైడెడ్ బై వన్ ఇంటూ ఫోర్ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ టూ సిక్స్ ఫోర్ మైనస్ సిక్స్ అంటే అప్పుడు దాని నుంచి అప్పుడు ఎక్స్ బై మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు వై బై మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ ఎలా వస్తుంది అప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే మళ్ళీ కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకుంటాం అంటే ఎక్స్ బై మైనస్ టూ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ వన్ అలాగే వై బై మైనస్ టూ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ అగైన్ మైనస్ టూ క్యాన్సిల్ చేసుకుని లేదా ఇక్కడే క్యాన్సిల్ చేసుకొని ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు వన్ అనుకోవచ్చు వి గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై వన్ వై ఈక్వల్ టు వన్ సో దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ లైన్స్ ఈజ్ వన్ కామా వన్ వచ్చింది ఇప్పుడు ఈ వన్ కామా వన్ ని థర్డ్ లైన్లోను ఫోర్త్ లైన్లోను సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం చూడండి సబ్స్టిట్యూట్ వన్ కామా వన్ ఇన్ టూ ఎక్స్ అంటే థర్డ్ లైన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఫోర్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఇంటూ వన్ మైనస్ ఫోర్ అంటే దిస్ ఈజ్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ మైనస్ ఫోర్ వన్ వన్ అవుతుంది వన్ అంటే నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే వన్ కామా వన్ థర్డ్ లైన్ ని సాటిస్ఫై చేయట్లేదు అలాగే అంటే వన్ కామా వన్ డస్ నాట్ లై ఆన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో అలాగే ఫోర్త్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి ఫోర్త్ లైన్ ఇది ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో రా సబ్స్టిట్యూట్ వన్ కామా వన్ ఇన్ ద ఫోర్త్ లైన్ అంటే ఫోర్ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ మైనస్ సిక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు నైన్ మైనస్ సిక్స్ అంటే త్రీ అవుతుందిరా నాట్ ఈక్వల్ టు జీరో సో అంటే ఇప్పుడు వన్ కామా వన్ డస్ నాట్ లై ఆన్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో అంటే ఇప్పుడు మనకి ఆ ఫస్ట్ రెండు లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మిగతా టూ లైన్స్ పాస్ అవ్వటం లేదు అంటే అర్థం ఏంటి ఇప్పుడు గివెన్ లైన్స్ కంకరెంటా నాట్ కంకరెంటా నాట్ కంకరెంట్ దేర్ ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ నాట్ కంకరెంట్ అంటే ఇట్లా కంకరెంట్ అయితేనేమో ఇది జీరో అయిపోద్ది రా ఏం లేదు ఇక్కడ ఇది జీరో అయిపోద్ది కంకరెంట్ అయితే అదే జీరో కాలేదు అంటే నాట్ కంకరెంట్ అంటే ఇక్కడ రా ఇక్కడ క్లియర్గా రాసుకోండి మీరు ఒక స్టెప్ ఇది నైన్ మైనస్ సిక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ అని రాసుకొని నాట్ ఈక్వల్ టు జీరో అని రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది అంటే రిజల్ట్ వాల్యూ త్రీ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను దీన్ని కూడా మాడిఫై చేయలేదు ఉన్నది అన్నట్టే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒక్కోసారి దీన్ని టూ మార్క్స్ ఇస్తుంటారు ఈ ప్రాబ్లమ్ని చూడండి డేట్స్ కూడా చాలా డేట్స్ ఇస్తుంటాయి ఈ ప్రాబ్లం దగ్గర మీ టెక్స్ట్ బుక్లో
ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు జీరో కామా వై ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అండ్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఆర్ కంకరెంట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. చూడండి, ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ మనం చేసిన రెండు ప్రాబ్లమ్స్ ఏమని ప్రూవ్ చేయమన్నాడు, కంకరెంట్ అని ప్రూవ్ చేసి పాయింట్ ఆఫ్ కంకరెంట్స్ కనుక్కోమన్నాడు. బట్ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ త్రీ లైన్స్ కంకరెంట్ అయితే పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఈ రెండు లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని, మరి కంకరెంట్ అని చెబుతున్నాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ థర్డ్ లైన్ మీద సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ థర్డ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు జీరో చేసుకోవాలి, ఈక్వల్ చేసుకోవాలి, అప్పుడు పి వాల్యూ వస్తుంది. ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి సొల్యూషన్. లెట్ పి ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్. చూడండి, ఇంపార్టెంట్ అనేటప్పటికేమో స్టెప్స్ అన్ని రాశారు, అన్ఇంపార్టెంట్ కాబట్టి ఆ పైపైన చేసేసారు ఆ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. రైట్, ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్ గా పర్ఫెక్ట్ గా రాయాలంటే ఇలా రాసుకోవాలి, పి ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్. అంటే అప్పుడు మరి కంకరెంట్ అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఆల్ఫా కామా బీటా సాటిస్ఫైస్ ఆల్ ద త్రీ లైన్స్. అంటే ఆల్ఫా ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు జీరో, బీటా ప్లస్ టూ ఈక్వల్ టు జీరో, త్రీ ఆల్ఫా ప్లస్ టూ బీటా ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేసి ఆల్ఫా బీటా కనుక్కోండి, ఆల్ఫా బీటా క్యాలిక్యులేషన్ చేసుకుని అది థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఫ్రమ్ వన్ లేదా టూ, ఈక్వేషన్ టూ నుంచి బీటా ప్లస్ టూ ఈక్వల్ టు జీరో కాబట్టి అప్పుడు బీటా వాల్యూ మైనస్ టూ. ఇప్పుడు బీటా తీసుకెళ్ళి ఈక్వేషన్ త్రీలో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ వాడలేదు మనం, ఎందుకంటే దీని నుంచి డైరెక్ట్ గా బీటా వాల్యూ వస్తున్నప్పుడు మనకి ఇంక అంత లెంత్ అవసరమే ఉంది. అందుకని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడ బీటా వాల్యూ వస్తుంది కాబట్టి ఆ బీటా వాల్యూ తీసుకెళ్లి త్రీలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది మనకి. అంటే అప్పుడు త్రీ ఆల్ఫా మైనస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. అంటే అప్పుడు ఇది మైనస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే ప్లస్ వన్ అవుతుంది. అంటే త్రీ ఆల్ఫా ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, అంటే త్రీ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ వన్, దెన్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ. సో అప్పుడు ఆల్ఫా వాల్యూ మైనస్ వన్ బై త్రీ, బీటా వాల్యూ మైనస్ టూ. సో ఈ రెండు వాల్యూస్ ని మనం ఈక్వేషన్ వన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎందుకంటే కంకరెంట్ కాబట్టి. వన్, ఈక్వేషన్ వన్ ఇంప్లైస్ మైనస్ వన్ బై త్రీ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు జీరో, అప్పుడు పి వాల్యూ ప్లస్ వన్ బై త్రీ అయిపోతుంది. ఇలా మీకు టూ మార్క్స్ క్వశ్చన్ రా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం టూ మార్క్స్ కి. అంటే కంకరెంట్ అని చెప్పేశారు వాళ్ళు, కంకరెంట్ అయితే పి వాల్యూ కనుక్కోండి. సో పాయింట్ ఆఫ్ కంకరెన్స్ రాసి ఆ పాయింట్ ఆఫ్ కంకరెన్స్ మరి త్రీ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి త్రీ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేశాం. ఫస్ట్ టూ అండ్ త్రీని సాల్వ్ చేసుకుంటే ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చినాయి. బట్ ఆల్ఫా బీటా ఆల్సో మనకి ఈక్వేషన్ వన్ లో కూడా ఆల్ఫా బీటాలో ఉంది కాబట్టి రిలేషన్ ఆల్ఫా బీటాని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అఫ్కోర్స్ బీటా లేదనుకోండి, ఆ ఆల్ఫా వాల్యూ ఒక్కటి అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే అప్పుడు పి వాల్యూ వన్ బై త్రీ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం సేమ్ ఇప్పుడు చేసిన మోడలే, మనకి చేసిన మోడల్ ప్రాబ్లమే, కాకపోతే అలా అంత ఈజీగా రాదు ప్రాబ్లం నెంబర్ త్రీ, అంత ఈజీగా రాదు. ప్రాసెస్ అంతా అదే మళ్ళీ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ల్యాండా ఇఫ్ ద లైన్స్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ల్యాండా ఈక్వల్ టు జీరో, ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో, ఎయిట్ ఎక్స్ మైనస్ లెవెన్ వై మైనస్ థర్టీ త్రీ ఈక్వల్ టు జీరో ఆర్ కంకరెంట్. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కంకరెంట్స్. కంకరెంట్ అయితే ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ పాయింట్ ఆఫ్ కంకరెంట్స్ కూడా కనుక్కోమంటున్నారు మనల్ని. అంటే ఇప్పుడు మనం కనుక్కోవలసినటువంటి ల్యాండా వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్ లో ఉందిరా, కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ మనం సెకండ్ ని థర్డ్ ని సాల్వ్ చేసుకుంటాం. ఫస్ట్ లెట్ పి ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్. అంటే ఇంకా సేమ్ మనం ప్రాబ్లం నెంబర్ టూ ఎలా చేసామో అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం, మేము మెథడ్ మార్చట్లేదు. ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్ కాబట్టి అప్పుడు త్రీ ఈక్వేషన్స్ ని ఆల్ఫా బీటా సాటిస్ఫై చేస్తుంది. అంటే టూ ఆల్ఫా మైనస్ త్రీ బీటా ప్లస్ ల్యాండా ఈక్వల్ టు జీరో ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ త్రీ ఆల్ఫా మైనస్ ఫోర్ బీటా మైనస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో సెకండ్ కండిషన్. అలాగే ఎయిట్ ఆల్ఫా మైనస్ లెవెన్ బీటా మైనస్ థర్టీ త్రీ ఈక్వల్ టు జీరో థర్డ్ కండిషన్. సో ఇప్పుడు మీకు
ఈ త్రీ ఈక్వేషన్స్ నుంచి రిలేషన్స్ నుంచి ఆల్ఫా బీటా వాల్యూస్ సాల్వ్ చేసి థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు మీకు కావలసినటువంటి లాంబ్డా వాల్యూ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ లాంబ్డా వాల్యూ 1 లో ఉంది కాబట్టి అన్నోన్ వాల్యూ 1 లో ఉంది కాబట్టి 2 3 ని సాల్వ్ చేయండి. సో ఫ్రమ్ 2 అండ్ 3 ఇది 2 అండ్ 3 ఈక్వేషన్స్ రా. అంటే స్లైడ్ మారింది కాబట్టి నేను రాసుకున్నాను, మీరు రాసుకోనక్కర్లేదు నోట్స్ లో ఎందుకంటే పైన మీకు కనపడతా ఉంటాయి కాబట్టి. సో అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటే మళ్ళీ ఏం చేస్తున్నాం చూడండి, సెకండ్ టర్మ్ నుంచి -4 అంటే ఆల్ఫా బీటా పైన రాసుకుంటాము, -4 -13 3 -4 అలాగే సెకండ్ లైన్ లో వచ్చేటప్పటికి -11 -33 8 -11 చూడండి కొంచెం పెద్ద నంబర్లోనే జాగ్రత్త చేసుకోవాలి. అంటే అప్పుడు అగైన్ ఆల్ఫా డివైడెడ్ బై చూడండి ఏమొస్తుందో -4 ఇంటూ -33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతున్నారు, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. 4 ఇంటూ 33 అంటే ఎంత వస్తుంది చూడండి, 132. సో ఆల్ఫా డివైడెడ్ బై 132. మళ్ళీ ఫార్ములాలో మైనస్ ఉంది, నెక్స్ట్ ఈ మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ఇది ప్లస్ అవుతుంది, నంబర్ ప్లస్ నంబరే కానీ మధ్యలో మైనస్ ఉంది. 11 ఇంటూ 13 అంటే 143. మళ్ళీ ఇజ్ ఈక్వల్ టు బీటా డివైడెడ్ బై సో -13 ఇంటూ 8 అంటే -104. మళ్ళీ మా మధ్యలో మైనస్ వస్తుంది, -33 ఇంటూ 3 నేను ఆ మధ్య 99 అయిపోతుంది. ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక -99 వస్తుంది, మొత్తం కలిపి +99 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 3 ఇంటూ -11 -33 -8 ఇంటూ -4 -32 అంటే ఆ మైనస్ మళ్ళీ ఫార్ములాలో మైనస్ ప్లస్ అవుతుంది, -33 ప్లస్ 32 అంటే దెన్ ఆల్ఫా వాల్యూ అప్పుడు 132 -143 అంటే -11 అవుతుందిరా. ఆల్ఫా బై -11 ఇస్ ఈక్వల్ టు బీటా బై -5 ఇస్ ఈక్వల్ టు 1 బై -1 అంటే 1 బై -1 అంటే -1 వేసుకోవచ్చు డైరెక్ట్ గా. అప్పుడు ఆల్ఫా వాల్యూ టర్మ్ ని కాన్స్టెంట్ కి ఈక్వల్ చేసుకుంటే అప్పుడు ఆల్ఫా వాల్యూ -11 ఇంటూ -1 ప్లస్ 11 అవుతుంది, బీటా వాల్యూ 5 అవుతుంది. సో ఆల్ఫా ఈక్వల్ టు 11 బీటా ఇస్ ఈక్వల్ టు 5 ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఆల్ఫా బీటాలు, మరి ఇప్పుడు థర్డ్ రిలేషన్ కూడా మనకి ఫస్ట్ వెరీ ఫస్ట్ రిలేషన్ ఆల్ఫా బీటాల్లో ఉంది, ఈ ఆల్ఫా బీటాలను అందులో సబ్స్టిట్యూట్ చేయండి. రిలేషన్ 1 ఇదిరా, 2 ఆల్ఫా -3 బీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0 అది. అందుకని ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 2 ఇంటూ ఆల్ఫా అంటే 11 -3 ఇంటూ బీటా అంటే 5 ప్లస్ λ ఈక్వల్ టు 0 అంటే అప్పుడు ఇది 22 -15 ప్లస్ λ ఈక్వల్ టు 0 అంటే 22 - 15 అంటే 7 వస్తుంది, λ = -7. సో లాంబ్డా క్యాలిక్యులేషన్ వరకు అయిపోయింది. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ కంకరెన్స్ ఇస్ ఈక్వల్ టు 11, 5 అది పాయింట్ ఆఫ్ కంకరెన్స్. సో ఇలా మనకి సో ప్రొసీజర్ రెండింటికి కూడా సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్ కి ఫోర్త్ ప్రాబ్లమ్ కి ఒకటే ప్రొసీజర్ చేసాము. ఆల్ఫా బీటా బై ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అనుకొని ఆల్ఫా బీటాని త్రీ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసి మూడు రిలేషన్స్ తీసుకొచ్చాము ఆల్ఫా బీటాల్లో. ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ లో మనకి అన్నోన్ ఉంది కాబట్టి సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్ లో కూడా అలాగే చేసాము. ఫస్ట్ ఈక్వేషన్ x + p = 0 థర్డ్ ప్రాబ్లమ్ లో, అందుకనే సెకండ్ని థర్డ్ని సాల్వ్ చేసి ఆల్ఫా బీటాలు కనుక్కొని ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ కూడా మనం అదే ప్రొసీజర్ చేసాం. కాకపోతే ఇక్కడ ఆల్ఫా బీటాలు కనుక్కోవడానికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ వాడాల్సి వచ్చింది. అక్కడ అంత అది అక్కడ ఈజీగా వచ్చింది. ప్రాబ్లం నెంబర్ 3లో బీటా వాల్యూ ముందు ఈజీగా వస్తుంది, తర్వాత ఆల్ఫా వాల్యూ వచ్చింది మనకి. రైట్, అందరికి అర్థమైనట్లే కదా ఇది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇందులో. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం.
సేమ్ మళ్ళీ కంకరెంట్ కాన్సెప్ట్ ఏరా, కంకరెంట్ కాన్సెప్ట్ జాగ్రత్త చూడండి. ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు జీరో, బిఎక్స్ ప్లస్ సివై ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో, సిఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఆర్ కంకరెంట్ దెన్ ప్రూవ్ దట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏబిసి. త్రీ లైన్స్ కంకరెంట్ అయితే ఈ కండిషన్ ప్రూవ్ చేయమన్నారు. మరి కంకరెంట్ అంటే ఏం చేసాం ఇప్పటి వరకు మనం? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టూ లైన్స్ కనుక్కొని థర్డ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ కంకరెంట్ అని వాళ్లే చెబుతున్నారు కాబట్టి ఫస్ట్ టూ లైన్స్ ని సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని థర్డ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి కండిషన్ వచ్చేస్తుందిరా. సో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ, లెట్ పి ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ కంకరెంట్స్. మరి ఆ త్రీ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కాబట్టి త్రీ లైన్స్ ని అప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి ఈక్వల్ టు జీరో, అలాగే రెండో లైన్ లో కూడా బి ఆల్ఫా ప్లస్ సి బీటా ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో, అలాగే సి ఆల్ఫా ప్లస్ ఏ బీటా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇందులో మీ ఇష్టం ఎనీ టూ యూ కెన్ సాల్వ్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కడ అన్నోన్ ఏం లేదు కాబట్టి ఇందులో. రైట్, ఫ్రమ్ వన్ అండ్ టూ వీ గెట్ బై ద మెథడ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్. చూడండి వన్ అండ్ టూ లైన్స్ ఇవి. సో మనకి సెకండ్ టర్మ్ కోఎఫిషియెంట్స్ నుంచి బిగిన్ చేసుకోవాలి. ముందు ఆల్ఫా బీటా అండ్ వన్ రాసుకుంటాం, తర్వాత బి సిఏబి. అక్కడ బితో బిగిన్ చేయాలి, బి సిఏబి. ఒకవేళ కాన్స్టెంట్ లేదనుకోండి రా, లేకపోతే జీరో పెడతాం ఆ ప్లేస్లో. కాన్స్టెంట్ ఉండాల్సిన ప్లేస్లో ఏమీ లేకపోతే జీరో రాసుకుంటాం. ఇక్కడ ఉన్నాయి కాబట్టి సి రాసుకుంటున్నాం అంతే, సి ఉంది కాబట్టి కాన్స్టెంట్. అలాగే సెకండ్ లైన్ వచ్చేటప్పటికి సెకండ్ రో సిఏబిసి అవుతుంది, సిఏబిసి. నెక్స్ట్ అగైన్ ఆల్ఫా డివైడెడ్ బై బిఏ మైనస్ సి స్క్వేర్, అంటే ఏబి మైనస్ సి స్క్వేర్. బిఏ మైనస్ సి స్క్వేర్ అంటే ఏబి మైనస్ సి స్క్వేర్. అలాగే బీటా డివైడెడ్ బై బిసి మైనస్ ఏ స్క్వేర్ ఇది కూడా వన్ డివైడెడ్ బై వన్ డివైడెడ్ బై ఏసి మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఆల్ఫా బీటా కావాలి. ఇప్పుడు ఆల్ఫా కావాలంటే ఆల్ఫా టర్మ్ ని కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకుంటాం. చేసుకుంటే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఇది పైకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఏబి మైనస్ సి స్క్వేర్ బై ఏసీ మైనస్ బి స్క్వేర్ అవుతుంది ఆల్ఫా వాల్యూ. అలాగే బీటా అంటే ఈ రెండు పక్క పక్కన ఏమైనా ఈక్వల్ చేసుకుంటే ఈ టర్మ్ ఇక్కడ పైకి వెళ్తుంది, అంటే అప్పుడు బీసీ బీటా వాల్యూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ బై ఏసీ మైనస్ బి స్క్వేర్. ఇది ఆల్ఫా బీటా వాల్యూస్. మరి ఈ ఆల్ఫా బీటా వాల్యూస్ మరి థర్డ్ ఈక్వేషన్ లో కూడా ఉన్నాయి కాబట్టి కండిషన్ ఫర్ ఈక్వేషన్ త్రీ నుంచి ఆల్ఫా బీటా వాల్యూస్ త్రీలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్ఫా బీటా ఆల్సో సాటిస్ఫైస్ ఈక్వేషన్ త్రీ కాబట్టి సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్ బై ఏసీ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బీటా వాల్యూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ బై ఏసీ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో. సో ఈ రెండింటిలో డెనామినేటర్ ఏసీ మైనస్ బి స్క్వేర్ ఉందిరా, అంటే ఎల్సిఎం తీసుకుంటే మనం ఏసీ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ ఎల్సిఎం తీయటం లేదు, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను. అంటే ఎల్సిఎం తీసుకుంటే ఏసీ మైనస్ బి స్క్వేర్, అప్పుడు ఈ టూ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చి ప్లస్ బి ఇంటూ ఏసీ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. బి బై వన్ ఉన్నట్లు, బి పక్కన ఏం లేదు కాబట్టి బి డెనామినేటర్ బి బై వన్ ఉన్నట్లు, అప్పుడు ఎల్సిఎం తీసినప్పుడు ఏసీ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. లేదా అప్పుడు డెనామినేటర్ అంతా ఏసీ మైనస్ బి స్క్వేర్ కామన్ గా ఉంది కాబట్టి అప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని ఏసీ మైనస్ బి స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ దగ్గర అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ బి ఇంటూ ఏసీ మైనస్ బి స్క్వేర్ వచ్చింది, చూసుకోండి. అక్కడ మీరు ఇక్కడ వీలైతే రాసుకోండి రా, మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏసీ మైనస్ బి స్క్వేర్ అని పక్కన రాసుకోండి నోట్స్ లో. నోట్స్ లో మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏసీ మైనస్ బి స్క్వేర్ చేస్తే అప్పుడు ఇక్కడ ఏమో ఇది ఆ మల్టిప్లై చేసింది క్యాన్సిల్, ఇక్కడ కూడా ఈ డెనామినేటర్ మల్టిప్లై చేసింది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఏమి లేదు కాబట్టి డైరెక్ట్ గా బి ఇంటూ ఏసీ మైనస్ బి స్క్వేర్ అలాగే వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇంకేం లేదు, ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి కండిషన్ వచ్చేస్తుందిరా. చూడండి సితో బ్రాకెట్ ఓపెన్ చేయాలి, అంటే బ్రాకెట్ లోని ప్రతి టర్మ్ ని సితో మల్టిప్లై చేయాలి. సి ఇంటూ ఏబి దాని ఆర్డర్ లో రాస్తే ఏబిసి మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్, అలా ఇక్కడ ప్లస్ ఏబిసి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్.
అలాగే బీతో మళ్ళీ లోపలికి మల్టిప్లై చేస్తే ప్రతి టర్మ్ని మల్టిప్లై చేసుకోవాలి. ఏబీసీ ఆర్డర్ లో రాస్తున్నాం అంతే. బిఏసీ వస్తుంది, బిఏసీ అన్న ఏబీసీ అన్న ఒకటే కాబట్టి ఆర్డర్ రాసుకుంటాం. మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బీక్యూ. ఇక్కడ ఏబీసీలు మొత్తం 3 ఉన్నాయిరా, ఏబీసీలు అలాగే ఉంచితే ఇజ్ ఈక్వల్ టు అప్పుడు ఈ మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ ఈ క్యూబ్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే 3ABC ఈజ్ ఈక్వల్ టు AQ ప్లస్ BQ ప్లస్ EQ వస్తుంది. దట్ మీన్స్ AQ ప్లస్ BQ ప్లస్ EQ ఈజ్ ఈక్వల్ టు 3ABC. చూడండి ఏం చేయలేదు మనం, మొత్తం ఇప్పుడు 5 ప్రాబ్లమ్స్ కూడా మనం కంకరెంట్ కాన్సెప్ట్ మీదే డిస్కస్ చేసాంరా. కంకరెంట్ అయితే అప్పుడు ఫస్ట్ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకొని థర్డ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయటం అంతే. అప్పుడు మనకి 0 = 0 వస్తే కంకరెంట్ అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది. కంకరెంట్ అని వాళ్లే ఇస్తే డైరెక్ట్ గా ఈజ్ ఈక్వల్ టు 0 మనం తీసేసుకుంటాం, పాయింట్ ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అదే మనం కంకరెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే చివరికి 0 రావాలి. కంకరెంట్ అని వాళ్లే ఇస్తే ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఇది ఈ 0 డైరెక్ట్ గా మనం రాసుకుంటాం మనం. అది రైట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిమైనింగ్ వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయిరా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అండ్ ద ఆరిజిన్. చూడండి మొత్తం జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మనకు వచ్చేది ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవటమే ఎక్స్ట్రా, మిగతా అదంతా మళ్ళీ ఓల్డ్ కాన్సెప్ట్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర 6 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మరి ఏ కాన్సెప్ట్ వాడాలి, ఏ ఫార్ములా వాడాలి అనేది మనం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమన్నాడు, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి అలాగే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చేసినట్లు ఇండైరెక్ట్ గా మనకి ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నారు. అంటే వి హ్యావ్ టు యూజ్ ద 2-పాయింట్ ఫామ్. సెకండ్ వన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, సెకండ్ లైన్ ఈక్వేషన్ వాడుకోవాలి మనం 2-పాయింట్ ఫామ్ లా. దానికి కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. సో చూడండి ఈ ప్రాబ్లంకి కూడా 2 మెథడ్స్ ఉన్నాయిరా. 2 మెథడ్స్ ఉన్నా మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అని అన్నారో ఇమీడియట్ గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే ముందు హాఫ్ ఆఫ్ ద మార్క్స్ ఇచ్చేస్తారు మనకి. అందుకని ఎప్పుడు ఎక్కువ మంది కూడా ముందు పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనే కానీ ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తారు. మరి ఇక్కడ కూడా మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ ఇది -y ఉంది, ఇందులో +y ఉంది కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీ అయిపోద్ది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కన్నా కూడా. సరే లెట్ పి ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2x - y + 5 = 0, x + y + 1 = 0. అప్పుడు ఆ కండిషన్ ని ఆల్ఫా బీటా రెండు లైన్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అప్పుడు 2α - β + 5 = 0, α + β + 1 = 0. సో బై సాల్వింగ్ అబౌ ఈక్వేషన్స్, సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తున్నాం ఇక్కడ కూడా. సో ఇక్కడ బీటా కోఎఫిషియంట్ -1 ఉంది, -1, 5, 2, -1. అలాగే సెకండ్ లైన్ కోఎఫిషియంట్స్ 1, 1, 1 అన్నీ 1లే ఉన్నాయి. సో దాని నుంచి అప్పుడు ఆల్ఫా డివైడెడ్ బై -1 ఏడి, అంటే ఏ ఈ ప్రొడక్ట్ మైనస్ ఈ ప్రొడక్ట్ రాయాలి. అంటే ఆల్ఫా డివైడెడ్ బై -1 - 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు బీటా డివైడెడ్ బై 5 - 2 = 1/2 - ఈ ప్రొడక్ట్ -1 అవుతుంది. 2 - -1 + 1. సో అప్పుడు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కనుక్కోవాలి మనం. ఆల్ఫా దాని నుంచి ఇప్పుడు α - 6 = β / 3 = 1/3. సో ఇప్పుడు దీని నుంచి ఆల్ఫా బీటాలు రావాలంటే ఇప్పుడు ఆల్ఫా వాల్యూని 1/3 ఈక్వల్ చేసుకుంటే అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు -6/3 అవుతుంది, అంటే -2.
బీటా బై త్రీ ఈక్వల్ టు వన్ బై త్రీ చేస్తే త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే బీటా వాల్యూ వన్ వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ మైనస్ టూ బీటా వాల్యూ వన్ అంటే అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మైనస్ టూ కామా వన్ వస్తుంది మనకి. అలాగే ఆల్సో రిక్వైర్డ్ లైన్ ఆల్సో పాసింగ్ త్రూ ఆరిజిన్ మనకి ఆరిజిన్ ఓ జీరో కామా జీరో. సో అంటే P నుంచి అలాగే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్ కావాలి. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మరియు ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్ డయాగ్రామ్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు మనం. అంటే అప్పుడు ఈ టూ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలి కాబట్టి నౌ యూజ్ టూ పాయింట్ ఫార్ములా. డైరెక్ట్గా టూ పాయింట్ ఫామ్ వాడుకుంటే బెటర్. అంటే ఇక్కడ ప్రొసీజర్ మార్చారు, ఎట్లయినా సేమ్ ప్రొసీజరే కాబట్టి నో ప్రాబ్లం. అంటే ఫస్ట్ ఏం చేశారు అంటే టూ పాయింట్ ఫామ్ వాడకుండా స్లోప్ ఆఫ్ ఓపీ కనుక్కున్నారు కదా. స్లోప్ ఆఫ్ ఓపీ ఇక్కడే ఉన్నాయి, వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వేసుకుంటే వన్ మైనస్ జీరో బై మైనస్ టూ మైనస్ జీరో అంటే మైనస్ టూ, వన్ బై మైనస్ టూ అంటే మైనస్ వన్ బై టూ. సో ఇంక ఇప్పుడు నీకు పాయింట్ నీ ఇష్టం వచ్చిన పాయింట్ వాడుకుంటూ స్లోప్ ఇది వాడుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ఓపీఈస్ వై మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ ఇంటూ ఎక్స్ మైనస్ జీరో. అప్పుడు వై ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ ఇంటూ ఎక్స్ వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేయండి, టూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు జీరో. అంటే ఈ మైనస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు జీరో. చూడండి ఇక్కడ టూ పాయింట్స్ వచ్చినప్పుడు టూ పాయింట్ ఫామ్ యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా, వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. కాకపోతే ఆ వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అనేది ముందుగానే క్యాలిక్యులేట్ చేసి పెట్టారు, అంతే ఏమి లేదు అక్కడ. సో కాబట్టి ఆ టూ పాయింట్ ఫామ్ నుంచే మనకి స్లోప్ పాయింట్ ఫామ్ వస్తుంది, ఎలాగైనా పర్వాలేదు మీ ఇష్టం. సో ఇట్లా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ అండ్ ఆల్సో పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నప్పుడు ఇలా ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోండి, ఆ తర్వాత ఆల్రెడీ ఇంకో గివెన్ ఇంకో అదర్ పాయింట్ ఇచ్చారు, లైన్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ కనుక్కుంటే మనకు రిక్వైర్డ్ లైన్ వచ్చేస్తుంది. సో ఇది ఒక్కోసారి టూ మార్క్స్ కే ఇస్తారు ఈ ప్రాబ్లమ్ కూడా. ఈవెన్ దో మనకి ఇక్కడ ఎస్ఏక్యూస్ అనే హెడ్డింగ్ పెట్టినా టూ మార్క్స్ లోనే ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఈజీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇవన్నీ కూడా, లేదా ఫోర్ మార్క్స్ ఇవ్వచ్చు ఎందుకంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఫోర్ మార్క్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, చూడండి క్వశ్చన్ చదివి ఏం చేయాలో ప్రొసీజర్ ఏం చేయాలో నాకు చెప్పండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం సార్. వెరీ గుడ్. పెర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కనుక్కొని రిక్వైర్డ్ లైన్ యొక్క స్లోప్ కనుక్కొని స్లోప్ పాయింట్ ఫామ్ యూస్ చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో జస్ట్ ఏం లేదురా మీకు, అంటే మీకు నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒక లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఎక్స్ వన్ వై వన్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఫార్ములా వాడుకోవచ్చు. బట్ నేను చెప్పాను మీకు ఫార్ములా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తేనే బాగా ఫెమిలియర్ అవుతుంది, అది యూజ్ చేయకపోతే ఫెమిలియర్ అవ్వదు. అందుకనే మెథడే మీకు ప్రిఫరబుల్. అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కోండి, దీని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కనుక్కుంటాము. అంటే స్లోపు ఇక్కడ పాయింట్ వస్తుంది, పాయింట్ స్లోప్ ఫామ్ తో మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు. అది బెస్ట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా. కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. లెట్ పి ఆల్ఫా బీటా బి ద పాయింట్ ఆఫ్ ఇక్కడ కంకరెన్స్ అని రాశారు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని రాసుకోవాలి. ఆల్ఫా కామా బీటా బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనే రాయాలి. అప్పుడు ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. అంటే టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా ఈ వన్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి రాయాలి, మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. అలాగే సెకండ్ది త్రీ ఆల్ఫా ప్లస్ ఫోర్ బీటా మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఈ రెండు కండిషన్స్ ని సాల్వ్ చేసి ఆల్ఫా బీటా సాట్స్ కనుక్కోండి. అంటే కరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేయండి. సాల్వింగ్ వన్ అండ్ టూ వి గెట్ బై మెథడ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్. ఈక్వేషన్స్ చూడండి అగైన్ ఆల్ఫా బీటా అండ్ వన్ కాన్స్టెంట్ ఎప్పుడు వన్ అనే రాయాలి. అప్పుడు త్రీ మైనస్ వన్ టూ త్రీ, త్రీ మైనస్ వన్ టూ త్రీ. అలాగే సెకండ్ లైన్ కి సంబంధించి ఫోర్ దగ్గర నుంచి బిగిన్ చేయాలి, సెకండ్ టర్మ్ నుంచి బిగిన్ చేయాలి కోఎఫిషియెంట్స్ రాయటం ఎప్పుడు కూడా, అది మైండ్ లో పెట్టుకోండి.
4 minus 6, 3, 4. Right. So, ippudu, malli again alpha divided by cross cheyatam. 3 into minus 6, minus 18, minus 4 into minus 1, ante minus 4. Ante minus 18, plus 4 aipothundi ra. Alpha divided by minus 18, plus 4 is equal to beta divided by minus 3, plus 12 aipothundi. 1 divided by 8 minus 9. Then alpha divided by minus 14 is equal to beta divided by 9 is equal to 1 divided by minus 1. అప్పుడు alpha value plus 14 అవుతుంది, beta value అంటే ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే beta value 9 వస్తుంది, minus 9 వస్తుంది. Alpha value 14, beta value minus 9. చూసుకోండి ఒకసారి జాగ్రత్త. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ కావాలి. అంటే ఫస్ట్ ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ కావాలి కాబట్టి, సో ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని ఎక్స్ వన్ కామా వై వన్ గా ట్రీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ది స్లోప్ ఆఫ్ ద లైన్. స్లోప్ ఆఫ్ ద లైన్ అంటే మీకు తెలుసు ఫార్ములా, మైనస్ ఏ బై బి ఫార్ములా, నిన్న కూడా డిస్కస్ చేశారా. అంటే మైనస్ 5 డివైడెడ్ బై మైనస్ 2 అంటే ఆన్సర్ 5/2 వస్తుంది, ప్లస్ 5/2. అప్పుడు స్లోప్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ లేదు, సింపుల్ గా స్లోప్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ మైనస్ 1/m అవుతుంది. అంటే మైనస్ రాసుకొని దీని రెసిప్రోకల్ రాయాలి, దట్ ఈస్ మైనస్ 2/5. దెర్ఫర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1 ఫార్ములా. అంటే అప్పుడు వై మైనస్ వై వన్ అంటే అక్కడ ఇందాక వచ్చింది పాయింట్, ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 9, ప్లస్ 9 అవుతుంది. మైనస్ 1/m వాల్యూ మైనస్ 2/5 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు చేస్తే అప్పుడు 5 ఇంటూ వై ప్లస్ 9 అంటే 5y+45 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ని బ్రాకెట్ లోపలకి మల్టిప్లై చేసుకుంటే మైనస్ 2x+28. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇంకా రైట్ సైడ్ వాల్యూస్ ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే లైన్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు 2x+5y+45-28 వస్తుంది. 45-28 వాల్యూ సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. 45-28 అంటే ఎంత వస్తుంది, 17, ప్లస్ 17 వస్తుంది. 2x+5y+17=0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. సో ఇప్పుడు దీనికి మనం చూడండి రా, ఇప్పుడు ఇదంతా కూడా చేయకుండా మనకి ఫార్ములా కూడా రాసుకోవచ్చు. అంటే మనకి ఇచ్చిన లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఎక్స్ వన్ వై వన్ నుంచి పాస్ అయ్యే లైన్ అంటే ఏబీలు ఇంటర్చేంజ్ చేసుకోవాలి, మధ్యలో సైన్ చేంజ్ చేయాలి. అంటే బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఏ ఇంటూ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో చాయిస్ ఈజ్ యువర్స్. మెథడ్స్ అన్నీ మీ ముందుంచుతున్నాము, మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ చేసుకోవచ్చు. సో అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతూ ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది, అదే విధంగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతూ ఇచ్చిన లైన్ కి ప్యారల్ గా ఉండేది హోంవర్క్ ప్రాబ్లం రా, మీరు చేయాల్సిన ప్రాబ్లం అది. ఉన్నాయి అదే ప్రాబ్లం, నేను నంబర్స్ మార్క్ చేసి పెడతాను ఒకసారి ఈరోజు హోంవర్క్ ప్రాబ్లమ్స్. మీరు ఇంటి దగ్గర హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుందిరా. రైట్. సో ఇప్పుడు ప్రాబ్లం నంబర్ 8 చూడండి ఒకసారి. ఇక్కడ మీకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, ఇదే నిన్న మనం డిస్కస్ చేసుకుంది. ఏది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ లైన్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సైజ్ మొత్తంలో, ఆ 3 ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ స్ట్రైట్ లైన్ క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, బట్ ప్రాబ్లం అంతా కూడా ఈజీ ప్రాబ్లం. ఏ స్ట్రైట్ లైన్ ఎల్ ఈజ్ డ్రాన్ త్రూ ద పాయింట్ A2, 1 సచ్ దాట్ ఇట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ ద స్ట్రైట్ లైన్ x+y=9 ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3√2 యూనిట్స్ ఫ్రమ్ ఏ. ఫైండ్ ద యాంగిల్ విచ్ ద లైన్ ఎల్ మేక్స్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్. ఇంక్లినేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, డిస్టెన్స్ ఇచ్చాడు వాడు, డిస్టెన్స్ ఇచ్చి ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ అసలు క్వశ్చన్ మీనింగ్ చూడండి, ఒక స్ట్రైట్ లైన్ 1, 2, 1 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుందిరా,
డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్. అందుకని ముందు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఉంది డయాగ్రామ్ చూడండి. ఏ 2, 1 అనే పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి ఒక స్ట్రైట్ లైన్ ఈ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9 అనే లైన్ ని కట్ చేసింది ఒక పాయింట్ దగ్గర. ఇప్పుడు ఆ పాయింట్ ఏ నుంచి డిస్టెన్స్, ఆ పాయింట్ గల డిస్టెన్స్ 3√2 యూనిట్స్ అట. డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి ఫ్రమ్ ఏ ఈజ్ 3√2 డిస్టెన్స్ యూనిట్స్ అయితే, అప్పుడు ఈ లైన్ అంటే 2, 1 అనే పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క ఇంక్లినేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా. సో ఇప్పుడు క్వశ్చన్ అర్థమైపోయింది కదా, 2, 1 అనే పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి ఒక లైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9 ని ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఆ పాయింట్ ఏ అనే పాయింట్ నుంచి 3√2 డిస్టెన్స్ లో ఉంది. దెన్ ఫైండ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ దిస్ లైన్ ఎల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది డయాగ్రామ్ మనకి. అంటే ఇప్పుడు చూడండి దాన్ని ఎలా చేస్తున్నాం మనం, అంటే ఈ డిస్టెన్స్ 6 యూనిట్స్ అనుకుంటే, అప్పుడు ఏ 2, 1 అనే పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ సో ఇక్కడ మనకి ఆర్ మనకి ప్లస్ ఆర్ మైనస్ రాయక్కర్లేదు, ఓన్లీ ఒకటి అంటే ఒకటి ఏదో ఒకటి ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ తీటా, వై వన్ ప్లస్ ఆర్ సైన్ తీటా, లేదా ఎక్స్ వన్ మైనస్ ఆర్ కాస్ తీటా, వై వన్ మైనస్ ఆర్ సైన్ ఏదో ఒకటి వాడుకుందాం సరిపోతుంది. ఓకే మీరు చెప్పింది రైట్ ప్లస్ ఆర్ మైనస్, బట్ ఒకటి వాడుకుంటాం మనం. సో దాన్ని ఇప్పుడు ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి. లెట్ పిఎక్స్ కామా వై బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుంటే, గివెన్ దట్ ఏ 2, 1 అలాగే పిఏ డిస్టెన్స్ 3√2 యూనిట్స్ ఇచ్చాడు. అంటే ఏ పాయింట్ 2, 1 పి పాయింట్ ఎక్స్ కామా వై, ఆ పిఏ డిస్టెన్స్ 3√2 ఇచ్చారు. అప్పుడు పి యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై వన్ ప్లస్ ఆర్ సైన్ థీటా, వేర్ థీటా ఇస్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ఎల్. ఆ థీటానే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇప్పుడు ఈ 2, 1 ఎక్స్ వన్ వై వన్ మనకి ఆర్ వాల్యూ పిఏ 2√3√2 డిస్టెన్స్. ఈ వాల్యూస్ అన్ని యాజ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం మీకు ఈ 2, 1 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ కామా వై వన్ ఈ 3√2 వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ అని రాసుంటే ఇంకా బాగుంటుంది మీకు క్లియర్ గా సబ్స్టిట్యూషన్ చేసుకోవటానికి. సో నెక్స్ట్ ప్రాబ్లం అలా వచ్చేట్టుగా చూస్తాను. ప్రెసెంట్ ఏంటంటే ఇది ఏ 2, 1 అని ఎక్స్ వన్ కామా వై వన్ ఈ 3√2 వాల్యూ ఆర్ అంటాము. ఆ రెండు వాల్యూస్ ని పాయింట్ పి లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 2 + 3√2 కాస్ తీటా, 1 వై వన్ వాల్యూ 1 కాబట్టి 1 + 3√2 సైన్ తీటా. మరి ఇప్పుడు ఈ పి పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాం కాబట్టి పి పాయింట్ లైస్ ఆన్ ద లైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9. అంటే అప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో 2 + 3√2 కాస్ తీటా, వై ప్లేస్ లో 1 + 3√2 సైన్ తీటా సబ్స్టిట్యూట్ చేయండి. అందులో ఇలా వస్తుంది 2 + 3√2 కాస్ తీటా ప్లస్ 1 + 3√2 సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు 9. ఇక్కడ 2 + 1 3 ఉంది, 3 రైట్ సైడ్ తీసుకెళ్తే 9 - 3 అవుతుంది. అంటే 3√2 సైన్ తీటా ప్లస్ 3√2 కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు 6 అవుతుంది. అప్పుడు మళ్ళీ 3√2 కాస్ తీటా ప్లస్ 3√2 సైన్ తీటా అంటే ఆ 3√2 కూడా కామన్ తీసుకుంటే ఇలా 3√2 ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు 6. ఇక్కడ మనకి 3, 3, 2 క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు √2 × cos θ + sin θ = 2 వస్తుంది. లేదా మొత్తాన్ని డివైడ్ చేయండి. చూడండి ఇక్కడ 3√2తో ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తే అప్పుడు cos θ + sin θ = 6/3√2 వస్తుందిరా. 6/3√2ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ √2 అవుతుంది అది. ఎందుకంటే 6/3√2 అంటే ముందు 3, 3, 2 క్యాన్సిల్ అయిపోతే 2/√2 వస్తుందిరా. 2/√2 అంటే పైన ఉన్న 2ని మళ్ళీ √2 × √2 రాసుకోవచ్చు. అప్పుడు డెనామినేటర్ లో ఉన్న ఒక √2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా పైన √2 మిగిలిపోతుంది. దిస్ ఇస్ ద cos θ + sin θ = √2. ఇక్కడ నుంచి అంతా కూడా మీరు ట్రిగనామెట్రీ కాన్సెప్ట్ అప్లై చేయాలరా. గుర్తుందా మీకు ట్రిగనామెట్రీ కాన్సెప్ట్? ఇస్ కాంపౌండ్ యాంగిల్స్ లో ఉంటది. √3 cos θ + sin θ అని సైన్ ఆఫ్ ద యాంగిల్ గా కన్వర్ట్ చేయమంటారు. అదే కాన్సెప్ట్ అప్లై చేయాలి ఇక్కడ మనం.
అంటే అప్పుడు ఇక్కడ కాస్ థీటా కోఎఫిషియంట్ వన్ సైన్ థీటా కోఎఫిషియంట్ వన్ కాబట్టి అంటే ఈ మొత్తాన్ని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే జస్ట్ లైక్ ఎలా అంటే మనం నార్మల్ ఫామ్ కి చేసాం రా నార్మల్ ఫామ్ కి చేసినట్లుగానే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివిజన్ చూడండి డైరెక్ట్ గా వేసేసారు థీటా ఈక్వల్ టు పై బై ఫోర్ అని సో ఇలా మనం డైరెక్ట్ గా వేయకూడదు సో మళ్ళీ దీని ప్రూఫ్ మళ్ళీ ఒకసారి రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా సో ప్రజెంట్ ఏంటంటే ఈ రోజుకి క్లాస్ క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే నిన్న కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాము మరి కొంతమంది ఎక్స్ట్రా తీసుకునేటప్పటికి ముందుగానే 5:00 అవ్వగానే వెళ్ళిపోయారు అందుకని వాళ్ళ కోసమే మీకు ఈరోజు ఆ ముందున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకటి నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసింది రైట్ సో ఇది మళ్ళీ ఒకసారి రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా వేసారు థీటా ఈక్వల్ 5/4 అంత డైరెక్ట్ గా వేయకూడదు ప్రొసీజర్ మొత్తం మనం క్లియర్ గా చేయాలి మనం రైట్ సో ఇక్కడ ఈరోజు క్లాస్ క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం మనం రేపు సేమ్ టైం.